మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. శీతాకాలం సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది, దీనితో శరీరానికి ఎండవేడి తగలదు. దీనివల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది, ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇలాంటి సమయంలో ఆహారం ద్వారా విటమిన్ డి అందాల్సి ఉంటుంది. రోజువారీ డైట్లో ఎలాంటి ఆహార పదార్థాలు చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి3 గరిష్ట ఉత్పత్తి సూర్యకిరణాల నుండి లభిస్తుంది. శరీరంలో 25% వరకు సూర్యరశ్మికి 8 నుండి 10 నిమిషాల పాటు ఎండలో ఉంటే చాలు విటమిన్ డి లభిస్తుంది. వేసవి కాలంలో సూర్యరశ్మి సులభంగా దొరుకుతుంది, కానీ శీతాకాలంలో సమస్య పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో డి విటమిన్ లోపాన్ని ఆహారం ద్వారా భర్తీ చేయవచ్చు. కొన్ని రకాల చేపలలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది, వీటిని తినడం వల్ల విటమిన్ డి అవసరాలు తీరుతాయి. చేపలు కాకుండా విటమిన్ డి గుడ్డు పచ్చసొనలో ఉంటుంది, చలికాలంలో దీన్ని తినడం వల్ల విటమిన్ డి సరఫరా అవుతుంది. శాకాహారులు విటమిన్ డి సరఫరాను పొందడానికి పుట్టగొడుగులను తినవచ్చు. పుట్టగొడుగుల నుండి శరీరానికి తగిన మొత్తంలో సెలీనియం, విటమిన్ సి, ఫోలేట్ లభిస్తాయి. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. నారింజ, అరటి పండ్లలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ విటమిన్ లోపాన్ని బచ్చలి కూర, క్యాబేజీ, సోయా బీన్స్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ద్వారా అధిగమించవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చలికాలంలో శరీరానికి తగిన మోతాదులో విటమిన్ డి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.